చనిపోయిన తర్వాత అర్ధకాసురుడు మిగిలాడు. ఇప్పుడు శంకరుడు ఏం చేశాడంటే వాడి త్రిశూలం పెట్టి గుచ్చాడు ఇలాగ. ఎండిపోయిన ఆకులు ఇలా గుచ్చి తీస్తుంటారు చూడండి, అలా కింద పడిపోయిన వాడికి త్రిశూలం గుచ్చాడు. చంపలేదు, చంపకుండా ఆ త్రిశూలాన్ని ఇలా పైకెత్తాడు. ఇప్పుడు వాడు ఆ త్రిశూలం మీద పడుకున్నాడు. పడుకుని ఇలా శంకరుడు త్రిశూలం పట్టు కూర్చున్నాడు. కూర్చుంటే పైనుంచి చేతులు చాపి ఆయన జటాజూటాన్ని పీకుతున్నాడు. అలా కొన్నాళ్ళు యుద్ధం జరిగింది. యుద్ధం కాదు, శంకరుడేం దానికి ప్రతీకారం చేయలేదు. అలా వాడు శంకరుడి జటాజూటం వంక కొన్నాళ్ళు అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండిపోయిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము ద్యోతకమైంది. ఈ కంటితో ఉన్న కంటితో ఇన్నాళ్ల నుంచి దేన్ని చూసి ఇవన్నీ అనుభవైక వేద్యములు అనుకుంటున్నాడో, త్రిశూలమునకు నిల గుచ్చుకుని ఉండిపోయిన తరువాత వాడికే వీళ్ళు నా తల్లిదండ్రులు, లోకమునకే తల్లిదండ్రులు, నేను ఎంత పాపపు కోరికే కోరాను, నా పాపం ఎలా నిష్కృతవుతుందని అప్పుడు వాడు శంకరుడు యొక్క 108 నామములు చెప్పాడు. 108 నామములు చెప్పిన తర్వాత శంకరుడు త్రిశూలాన్ని కిందకి దింపి ఇలా అన్నాడు. వాడు ఊడి కింద పడ్డాడు. కింద పడి వాడు కన్నీరు వరదలై కారుతుండగా పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఈ కంటితో చూస్తున్నది సత్యం అనుకోవడం తప్పైపోయింది, అందుకని ఒక తప్పు కోరిక కోరాను. ఈ త్రిశూలం మీద పడుకున్నాక నాకు అసలు విషయం అర్థమైంది. నా తప్పు మన్నించి నన్ను కరుణించమని అడిగాడు. నిన్ను ప్రమథగణాలలో ఒక గణాధిపతిగా తీసుకుంటున్నానని శంకరుడు గణాధిపతిగా తీసుకున్నాడు. అంధకాసురుడు శంకరుడికి కింకరుడైపోయి భక్తితో బతికేశాడు. ఆ 108 నామాలు పరమశక్తివంతం. దీని వెనకాతల ఉండే రహస్యం ఏమిటో మీకు నేను చెప్తాను కొద్దిసేపట్లో, మీరు కంగారు పడకండి. కనీసం నేను ఆ 108 నామములు మీకు చెప్పకపోతే నేను కించిత్తు దోషం చేసిన వాడిని అవుతానేమో అని నాకు అనిపించి నేను ఆ 108 నామాలు మీకు చూపించడం కోసం అని చెప్పి తీసుకొచ్చాను. మీరు ఒక్కసారి విందురు కానీ, నేను తింగరవాణి ఇందులో పెట్టాను, అక్కడ పెట్టాను. మీరు భక్తి శ్రద్ధలతో 108 నామాలు వినండి చాలు, నమస్కరిస్తూ. అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను. అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం. ఇవి చదవరు. ఈ నామాలండి ఇంట్లో కూర్చొని చదువుకుంటే చాలు, అంత శక్తివంతాలు. ఎందుకని, త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన 108 నామాలు. అవి మహాదేవుడు, విరూపాక్షుడు, చంద్రశేఖరుడు, అమృతుడు, శాశ్వతుడు, స్థాణువు, నీలకంఠుడు, పినాకి, వృషభాక్షుడు, అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు, మహాజ్ఞేయుడు, పురుషుడు, సర్వకామదుడు, కామారి, కామదహనుడు, కామరూపుడు, కపర్ది, విరూపుడు, గిరిశుడు, భీముడు, శృక్కి, రక్తవస్త్రుడు, యోగి, కామదహనుడు, త్రిపురఘ్నుడు, కపాలి, గూఢవ్రతుడు, గుప్తమంత్రుడు, గంభీరుడు, భావగోచరుడు, అణిమాది గుణాధారుడు, త్రైలోక్యైశ్వర్యదాయకుడు, వీరుడు, వీరహనుడు, ఘోరుడు, విరూపుడు, మాంసలుడు, పటువు, మహామాంసాదుడు, ఉన్మత్తుడు, భైరవుడు, మహేశ్వరుడు, త్రైలోక్యద్రావణుడు, బుద్ధుడు, లుబ్ధకుడు, యజ్ఞసూదనుడు, ఉన్మత్తుడు, కృత్తివాసుడు, గజకృత్తి పరిధానుడు, క్షుబ్ధుడు, భుజంగభూషణుడు, దత్తాలంబుడు, వీరుడు, కాశినీ పూజితుడు, అఘోరుడు, ఘోరదైత్యఘ్నుడు, ఘోరఘోషుడు, వనస్పతి రూపుడు, భస్మాంగుడు, జటిలుడు, శుద్ధుడు, భేరుండక తసేవితుడు, భూతేశ్వరుడు, భూతనాథుడు, పంచభూతాశ్రితుడు, ఖగుడు, క్రోధితుడు, విష్ణురుడు, చండుడు, చండీషుడు, చండికాప్రియుడు, చండుడు, తుంగుడు, గరుత్మంతుడు, అసవభోజనుడు, లేలిహానుడు, మహారౌద్రుడు, మృత్యువు, మృత్యు అగోచరుడు, మృత్యుమృత్యువు, మహాసేనుడు, శ్మశానవాసి, అరణ్యవాసి, రాగస్వరూపుడు, విరాగస్వరూపుడు, రాగాంధుడు, వీరాగ వీతరాగ శతార్చితుడు, సత్వగుణుడు, రజోగుణుడు, తమోగుణుడు, అధర్ముడు, వాసవానుజుడు,
సత్యుడు అసత్యుడు, సద్రూపుడు అసద్రూపుడు, అహేతుకుడు అర్ధనారీశ్వరుడు, భానువు భానుకోటి శతప్రభుడు, యజ్ఞ స్వరూపుడు యజ్ఞపతి, రుద్రుడు ఈశానుడు, వరదుడు నిత్యుడు, శివుడు. ఇవి 108 నామములు. త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమపావనమైన నామములు. ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే, కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము, సృష్టి అందీయబడిన నేత్రము దేనికి ఉపయోగపడుతోంది? నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి. నామరూపాత్మకంగా లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం, తెచ్చి ఇంట్లో పెట్టడానికి, దాన్ని అనుభవించడానికి. అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్నా, వేరొకడికి దక్కుతోందన్నా క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి. పేపర్లు తీస్తే అవే కదండి తెల్లారితే. కాబట్టి ఇటువంటి కామక్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది, దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు. ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది. అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే, కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వరం. కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది? మృత్యు వస్తుంది, మళ్ళీ పుట్టుకు వస్తుంది. పుట్టుక మృత్యువు లేని స్థితి రాదు. కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది? త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది. త్రిశూలం అనగా ఏమి అంటే, సత్వ రజస్తమోగుణాతీతమైన స్థితి. సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం, రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం, ఏదో సంపాదించాలి, ఏదో తీసుకొచ్చాలి, ఆ వస్తువు తీసుకొచ్చేయాలి, కోరికతో ఉండడం. తమోగుణం అంటే కోపంగా ఉండడం, పడుకుంటూ ఉండడం, నిద్రపోతూ ఉండడం, అలసత్వం, బుద్ధిజాడ్యం, ఇవన్నీ తమోగుణం. మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం. కాసేపు సంతోషంగా ఉన్నట్టుంటాం, టికెట్లు ఇస్తున్నారు, కౌంటర్ తీశారనేటప్పటికి ఎగబడిపోతాం, ఓ లైన్లో కూడా నిల్చాం. అప్పుడు మనని రజోగుణ ప్రకోపం, అక్కడే దెబ్బలాడుకోవడం తమోగుణ ప్రకోపం, ఆ తర్వాత మైకట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నిల్చోవడం సత్వగుణం. కాబట్టి ఏమైంది, నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు. ఏమనుకోవాలి? సత్వగుణం. మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం. నీ పాదముల యందు అచంచలమైన భక్తి నిమ్మనడం, ఏదో కోరికలు కోరుతాడు, రజోగుణం. ఈ మూడు గుణములలో తిరగకుండా మూడు గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే, అది శుద్ధ సత్వమును కూడా దాటిన స్థితి, అది త్రిశూలం. శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి. ఈశ్వరుడు అనుగ్రహించాడు, తగిలించాడు, తగిలించి పైన పెట్టాడు, దృష్టికోణం మారిపోయింది. నాకంటితోనే చూస్తున్నాడు, కానీ ఇప్పుడు ఎలా కనపడ్డారు? తల్లిదండ్రులుగా కనపడ్డారు. వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు అంతే. ఇప్పుడు ప్రమథగణాలలో కింకరుడైపోయాడు.